చేసి నువ్వు ఒప్పుకొని రాష్ట్రానికి తీరని ద్రోహం చేసినావు. ఈ ద్రోహం మర్చిపోరు తెలంగాణ బిడ్డలు. కాబట్టి ఈ తుమ్మిడేటి వద్ద ప్రాణయుత 148 ఇవన్నీ చెప్పినావు, మహారాష్ట్రతో అగ్రిమెంట్ చేసుకున్నావు. ఎటు పోయింది తుమ్మిడేటి? ఇప్పుడు కాదని ఎక్కడికి? 750 కోట్లతో ఇంకో దగ్గర రీడిజైన్ లోపాలు ఉన్నాయని అని బయటపడితేని వార్త దగ్గర బ్యారేజ్ కడతాను. అంటే ఎప్పుడు పడితే అప్పుడా గొప్పలు చెప్పుకున్నారు. చూసినావా మహారాష్ట్రలో ఈ బీజేపీ ప్రభుత్వం నా చాక చక్యతో నేను మేమందరం ఎవరే ఏ ప్రాంతమైనా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చెందాలని కోరుకుంటుంది. మేము పవర్లో ఉన్నామా లేదా అని చూడం. రాష్ట్రాల అభివృద్ధి కోరుకునేది, దేశం అభివృద్ధి కోరుకునేది మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇంజనీర్లు వద్దని ఒత్తుకున్న కలవకుర్తి పంప్ హౌజ్ ఎల్లూరు దగ్గర 400 మీటర్ల దూరంలో పాలమూరు పంప్ హౌజ్ కోసం పేలుళ్ళు బాంబ్ బ్లాస్టులు చేశారు. పంప్ హౌజ్ మునిగిపోయింది, ఆ సబ్జెక్ట్ రాదు బయటికి. ఇట్లా చెప్పుకుంటూ పోతే నీళ్లు నిధులు నియామకాలతో కొట్లాడికే తెచ్చుకున్నటువంటి ఈ యొక్క తెలంగాణ కేసీఆర్ పుణ్యాన మన వాట అంటే మనకు రావాల్సిన చట్టపరంగా ఉన్న అగ్రిమెంట్ల పరంగా అవార్డుల ప్రకారంగా రావాల్సిన నీళ్లు రాకుండా పోయినాయి దక్కకుండా. ప్రొటెక్టింగ్ కృష్ణా వాటర్, కృష్ణా నదీ జలాలని రక్షించుకోవడంలో తెలంగాణకు రావాల్సిన దాంట్లో కేసీఆర్ గారు ఘోరంగా వైఫల్యం చెందిన ముఖ్యమంత్రిగా చరిత్రలో ఉంటాడు రేపు. అది ఎవరు వదిలిపెట్టరు. ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో 15.9 టీఎంసీ జలాలు లక్ష్యంతో నిలబెట్టిన రాజోలి బండ ఆర్డీఎస్ ఎప్పుడు పూర్తయింది? నేను కుర్చీ వేసుకొని కట్టిస్తా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఎమోషనల్ మాటలు. 5 టీఎంసీ నీరు కూడా వినియోగించుకోలేని దుస్థితి ఉంది. మరి దీని ఏదైనా మాట ఎప్పుడు మాట్లాడితే ఎప్పుడు సెంటిమెంట్ రెచ్చగొట్టాలో అప్పుడు రెచ్చగొడదు. ఒకటి ఓటు రాజకీయం, ఓటు రాజకీయం ధనస్వామ్యం, ఇదే నీ యొక్క ప్రజాస్వామ్య విధానం. ఈ రకంగా ప్రాజెక్టు పేరుతో ఇప్పటివరకు ఖర్చు పెట్టింది 155,086 కోట్ల 256 లక్షలు. మరి ఇదంతా ఎక్కడ పోయింది? అంటే తెలంగాణ ప్రజల ప్రయోజనాలు దెబ్బతీసే రాయలసీమ ఎత్తిపోతకాన్ని ఆపడంలో నువ్వు విఫలమైనవు. మరి బండి సంజయ్ గారు మన 12 మే 2020న ఆ జలశక్తి మంత్రి గారికి లెటర్ రాస్తే అప్పుడు అపెక్స్ కౌన్సిల్ ఆమోదం పొందేదాకా ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపాలని అప్పుడు కృష్ణా బోర్డుని కోరటం జరిగింది. ఇది ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రయోజనాలు కాపాడటంలో మా శాయశక్తి కృషి చేస్తాం. ఎల్ఐఎస్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచింది, క్షేత్రస్థాయిలో పనులు చేస్తున్న సమయంలో తెలంగాణకి జరిగిన నష్టాన్ని మా ప్రెసిడెంట్ గారు తెలియజేస్తే దానికి కనీసం ఒక రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన పరిస్థితి అక్కడ స్పందించలే. 20 ఆగస్టు 5న అఫెక్స్ కౌన్సిల్ కావాలని మరి వారికి అంతకంటే ముఖ్యమైనది ఏంటో కేసీఆర్ గారు వెళ్ళలేరు, చాలా బిజీగా ఉన్నారు ఆయన వాయిదా వేసుకోమని చెప్తాడు. నేను అడుగుతున్న తెలంగాణ ప్రజలు నీటి హక్కులు కాపాడటం కంటే కేసీఆర్ గారికి ముఖ్యమైన పని ఏముంది? వాయిదా కోరటంతో ఏపీకి సహాయం చేయడానికి ఉద్దేశపూర్వకంగా అయినట్టే కదా. మేమేమంటాం జెన్యున్గా ఈ ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, తెలంగాణ ప్రజలు, కానీ మా నోరు కొట్టి మా పొట్ట కొట్టి దక్షిణ తెలంగాణ అంతా ఎడారైపోయే పరిస్థితిలో నిమ్మకు నీరెత్తడి నుండి ఖమ్మం జిల్లా టేలెండ్ వరకు కూడా నీరు రాని పరిస్థితి ఉంటే బుల్డోజ్ చేసుకుంటూ రాయలసీమ పథకాలతో తీసుకుపోతుంటే శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ఎత్తిపోత పథకం, సంగమేశ్వర పథకం, ఈ ఎక్కడ పోతున్నారు మీరు? ఓపెన్ టెండర్లు జరిగి యుద్ధ ప్రాతిపదిక పనులు అవుతుంటే నీ నోరు ఏమైంది? నీ పౌరుషం ఏమైంది? నీ తెలంగాణ రక్షకుడిని పరిరక్షకుడిని అని చెప్పినటువంటి నీ మాటలు ఎడిపోయినాయి, గాలిమూటలైనయా? అందుకే బెలూన్ రాష్ట్ర సమితి అని చెప్తున్నా, బెలూన్ మాటలే కదా. కాబట్టి ఇంతకంటే దుర్మార్గమైనటువంటి విషయం ఉంటుంది చెప్పండి. అంటే మీకు ఇంతకుముందు చెప్పినట్టు 811 టీఎంసీలు బచావత్ అవార్డు ట్రిబ్యునల్ తీర్పిస్తే 555 మనకు రావాలి, 299 మనం అంగీకరించి వచ్చిండు. మరి ఇది చరిత్ర క్షమిస్తుందా? రేపు అన్నదాతలు క్షమిస్తారా? తెలంగాణ ప్రజలు క్షమిస్తారా? కాబట్టి ఇది ద్రోహం కాకపోతే ఏముంటుంది చెప్పండి. ఇవాళ నీళ్ల పండగ పేరుతో మీరు సెలబ్రేషన్ చేస్తున్నారు. ఏం పండగ చేసేది? ఎక్కడ చేస్తున్నారు? ప్రాజెక్టులో అవినీతి, అసలు మిషన్ భగీరథ సబ్జెక్టు పైపులు పగిలిపోయి దాంట్లో సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయమంటే చేయవు. మిషన్ కాకపోతే మొదటి ఫేజ్లో అక్కడెక్కడ కొన్ని మేమే మంచిని చెడు అంటలే, కొన్ని కార్యక్రమాలు జరిగిన ఫేజ్ 2, 3 అన్నీ కూడా కథమే కదా. ఎక్కడ పోయింది? అంటే ఎట్లుందంటే ఒక మోటి సామెత చెరువులో బియ్యం పోసి తూము కింద మంట పెట్టి అన్నం వండి ఊరందరికీ దావత్ ఇచ్చినట్టు ఉంది. ఇప్పుడు ఊర్లో చెరువులో నీళ్లుంటే బియ్యం పోసారు,
దావతి తరారా అంటే ఊహల్లో ఆయన స్క్రిప్ట్ చెరువులో బియ్యం పోస్తాడు తూ కింద వంట పెడతాడు అంటే మంట పెట్టి అన్నం వండి ఊరందరికి దావతి ఇచ్చిండట మన కిలాడికి చంద్రశేఖరరావు గారు తుపాకి రాముడు గారు కట్టె తుపాకి ఎత్తుకొని అన్నట్టు సామెతలు ఉత్తపుట్ల అనుభవించు రాజా అని సినిమాల్లో ఉన్నాయి పాపం ఆయన కొరకే తెలంగాణ వచ్చినట్టు అనిపిస్తున్నాడు రాసి పెట్టున్నది ఇక అందరూ ఏం లేదు ఏదైనా చేయగలను దేశానికి నేను ఆదర్శం అంటే మోడీ గారు లెక్కలేదు అసలు ఒక్క మంచి మాట రాదండి కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ బాస్ అని చెప్తుంటే ఒక అమెరికన్ ప్రెసిడెంట్ ఆటోగ్రాఫ్ కొరకు ఏంది పాపులారిటీ ఈ విజన్ ఏంటి ఈ కోవిడ్ మేనేజ్మెంట్లు ఇంత బ్రహ్మాండంగా చేసిండు ఒక వేరే దేశ అధ్యక్షుడు కనీసం చెప్తే ఆ సంస్కారం కాదని పాప ఈయన కూడా వంగితే ఇట్లా ప్రపంచమంతా ఇవాళ నిరాజనం పడుతుంటే వీళ్ళకి కళ్ళుండి చూడలేడు చెవులుండి వినలేదు కాంగ్రెస్ పార్టీ వీళ్ళు తప్పుడు రాజకీయాలు తప్పుడు భాష మాట్లాడటం సంకుచిత భాష మాట్లాడటం ఇది పరాకాష్ఠ కాబట్టి నేను ఛాలెంజ్ చేస్తున్నా కేసీఆర్ గారు నిజంగా మీకు ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటే మీ బాధ్యత అది దీని మీద ప్రతిదీ ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఎన్ని ఎకరాలకు సాగునీరు అంది ఇన్ని లక్షల కోట్లు ఎందుకు చేశారు ఏ ప్రాజెక్టు ద్వారా ఎందుకు అయింది రండి దమ్ముంటే ఒక చర్చకు రండి మేముంటాం మీరుండండి ఇప్పుడు గుడ్ గవర్నెన్స్ ఫోరం ఫర్ గుడ్ గుడ్ గవర్నెన్స్ లాంటి ఏదైనా మీరు ఎన్నుకున్న సిట్టింగ్ జడ్జి ఎవరైనా రమ్మనండి మేము ఛాలెంజ్ చేస్తున్నాం ప్రూవ్ చేయకపోతే అప్పుడు అడగండి ఐఎమ్ ఛాలెంజింగ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ టు కమ్ ఆన్ ది ఫర్ ద ఓపెన్ డిబేట్ విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మీరు రండి మీకు బాగా పౌరుషం ఉంది కదా మీరు జవాబుదారీ ప్రజలకి సేవకుడు మీరు బాస్ అంటే బాస్ కాదు మోడీ గారు ఎప్పుడు కూడా ఎవరు ఎట్లన్నా మీరు నేను సేవకుడిని అంటాడు దేశానికి కాబట్టి ఈ ఇరిగేషను ఈ నీళ్ళ ఉత్సవాలు ఇవన్నీ కూడా ఎలక్షన్లకు దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి ఒక సినిమా చూపిస్తున్నారు 21 రోజు ఏదో జరిగిపోయింది అంటే స్కిజోఫ్రెనియా అని ఒక మెడికల్ టర్మినాలజీ అయింది కానట్టు కాంది అయినట్టు ఒక బ్రహ్మంలో పెట్టే కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా తప్పు ప్రజలకి రేపు పొద్దున ప్రజలు కర్రు గాల్చి వాత పెడతారు సమయం వచ్చినప్పుడు మీరు ఎన్ని చేసినా ఏ వ్యవహారం చేసినా ఈ కార్యక్రమం ఇది అంటారు చూడు కలాస్ అని ఏదో వినాశకాలే సామెతలు మామూలు రాలే టైం వచ్చినప్పుడు ప్రజాస్వామ్యం చాలా గొప్పది మీరు ఎంత ఏ మూటల్లో ఎంత ధనస్వామ్యం చేసినా తప్పనిసరిగా ప్రజలు వేచి చూస్తున్నారు అన్ని వర్గాల్లో అశాంతి ఉంది ముఖ్యంగా రైతాంగాన్ని మోసం చేస్తున్నారు ప్రతి దగ్గర కూడా బూటక మాటలు ఇది కాంట్రాక్టర్ల పరిపాలన అయిపోయింది మోసపూరిత పరిపాలన అయిపోయింది దగాకి కేరాఫ్ పరిపాలన అయిపోయింది అవినీతి చక్రవర్తిగా రాజ్యం వెళ్తున్నారు దీనికి అన్నిటికీ కూడా జవాబుదారీగా ఉండాల్సిన ప్రజా కోర్టులో తప్పనిసరిగా ప్రజలు మరి ఓటనే ఆయుధంతో శిక్ష చేయడం ఖాయం ఆ దిశలో భారతీయ జనతా పార్టీ అలుపెరగని పోరాటం ప్రజల పక్షాన చేస్తుంది మరి మీరు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ బూచిని చూపించి ఎన్ని డ్రామాలు చేసినా ప్రజలు నమ్మరు గత చరిత్ర కాంగ్రెస్ ఉంది ఇప్పుడున్న అధ్యక్షుడు సోనియా గాంధీ గారి పైన ఏమేమి వ్యాఖ్యలు చేసింది గతంలో కాంగ్రెస్ని స్కాములుగా మయమని చెప్పింది అవన్నీ కూడా ఉన్నాయి రికార్డులు కాబట్టి ఏదో ఇట్లుంది అట్లుంది కర్ణాటకలో లక్కీ లాటరీ ఏదో ఈ సిక్కిం లాటరీలకు కేరళ లాటరీలకు ఏదో ఉన్న ప్రజాస్వామ్యాన్ని మేము గౌరవిస్తాం గెలుపు గెలిపే ప్రజాస్వామ్యంలో ఉండాలి కొంత అపోజిషన్ ఇక్కడ అక్కడ ఉన్నా అది ఏదో పెద్ద గొప్ప బల్బు అన్నట్టు ఏదో అయిపోయింది కర్ణాటక ఏదో అక్కడ నేపథ్యంలో అక్కడ ఏదో జరిగిపోయింది దాన్ని అట చూపించట తెలంగాణలో ఇక దున్నేస్తారు ఇక ఈయన కేసీఆర్ అండర్స్టాండింగ్ కాబట్టి ఈ యొక్క ఉత్సవాలకి అర్థం లేని వ్యర్థం చేస్తూ ప్రజాస్వామ్యని మీకు అర్హత ఎక్కడ ఉంది అమరవీరుల కుటుంబాల ఘోషం మొన్న కిషన్ రెడ్డి గారి సారథ్యంలో అక్కడ మన భారతీయ జనతా పార్టీ సంజయ్ గారు వీళ్ళందరూ చేసిన కార్యక్రమం గోల్కొండ వాళ్ళ ఆవేదన ఎంతని గోల్కొండ సాక్షిగా ఏం చేయి వాళ్ళు పాపం వాళ్ళకి ఒక్క డబుల్ బెడ్రూమ్ లేదండి చాలామందికి ఇదే వచ్చి మనం అనుకున్న తెలంగాణ ప్రజాస్వామ్య తెలంగాణ ఇది చెవులో పూలు పెడుతున్నారు మీరు తప్పనిసరిగా ఇరిగేషన్ రంగంలో అనేక రకాలుగా అవినీతి జరిగింది ఇది పెద్ద అవినీతి మయం దీని మీద మేము ఛాలెంజ్ని స్వీకరించండి ఏ నియోజకవర్గ వారిగా శ్వేతపత్రం ప్రకటించండి ఈ ప్రాజెక్టుతో నేను అది బాధ్యత మీద ఐఎమ్ డిమాండింగ్ ఇట్ అలాగే యూ కమ్ ఆన్ ఓపెన్ డిబేట్ నేను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కానీ వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తాం మీకు నచ్చిన వాళ్ళు ఎవరినైనా సరే మరి చెప్పండి వాళ్ళ ముందు మేము రావడానికి కూడా సిద్ధం ఇది కాలి గాలి మాటలు చెప్పి తప్పుడు ప్రచారం చేసి అబద్ధ ప్రచారం చేసి గోబల్ ప్రచారం చేసి మేమే గొప్ప ఏదో బూచి చూపిస్తే ప్రజలు చెవుల్లో పూలు పెట్టే కార్యక్రమం చేయకండి తప్పనిసరిగా ఏదన్నా 3-4 నెలలే
వచ్చేది ప్రజల ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ విజయం ఖాయం. ఆ దిశలో కేంద్ర ప్రభుత్వం మోడీ గారి సారథ్యంలో మేము చేసిన మంచి చెప్పుకుంటూ, ఇక్కడ జరుగుతున్న అనర్థాలు చెప్పుకుంటూ, తప్పనిసరిగా ప్రజల విశ్వాసం పొందుతాం, రాష్ట్ర నాయకత్వం వారి సారథ్యం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ బ్రదర్స్. ఎనీథింగ్ ఇట్ షోస్ ఒక లీడర్షిప్, గుడ్ గవర్నెన్స్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. కరప్షన్ ఉండకూడదు, క్లీన్ ఉండాలా, అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ ఉండాలా, సెక్రటేరియట్ లేని పరిపాలన మొన్నటిదాకా, తర్వాత ఈ అపోజిషన్ కలవపోవటం, ఎవరి సలహాలు తీసుకోపోవటం, నేనే రాజు నేనే చక్రవర్తి అంటాం, దట్ ఈస్ ది హై హ్యాండెడ్నెస్ బిహేవియర్. దట్స్ ఓకే. థ్యాంక్ యూ అండి. ఓకే.